క్రైస్తవ మైనారిటీలపై జరుగుతున్న దాడులు నశించాలి. దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులు తమిళనాడులో జరిగినటువంటి ఒక ఘోర దుర్ఘటన. దళిత క్రైస్తవులైనటువంటి జయరాజు ఫీనిక్స్ అనే తండ్రి కొడుకుల నిరుగురిని మరి పోలీస్ వారు అతి దారుణంగా చెప్పరాని విధంగా వారిని హింసించి సంపడము అనేటువంటి ఒక దుర్ఘటన ఈనాడు భారతదేశములో ఉన్నటువంటి దళితులను క్రైస్తవులను కూడా ఎంతో దుఃఖాన్ని మరి కలిగిస్తా ఉంది. ఇలాంటి ఘోర సంఘటనలను యావత్ క్రైస్తవ సమాజం మరి దీనికి నిరసన తెలియజేస్తా ఉంది. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా ఇలాంటి సంఘటనలను మేము ఖండిస్తూ ఉన్నాం, దీనికి నిరసనను వ్యక్తపరుస్తూ ఉన్నాం. దీనికి దేశ ప్రధానమంత్రి మోడీ గారు అంతేకాకుండా అన్ని రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులు గవర్నర్లు కూడా దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రపతి గారు కూడా దీనిని ఆలోచించాలి. ఎందుకంటే రోజు రోజుకు మరి రాష్ట్రపతి గారు ఒక దళితుడైనప్పటికీ దేశములో ఆయన రాష్ట్రపతిగా ఉంటుండగానే ఒక దళితుడిగా దేశంలో దళితుల మీద ఇప్పటికే ఎన్నో ఘోరాతి ఘోరమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. అంటుడని ముట్టుడని క్రైస్తవులైనందుకు మైనారిటీల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ముస్లింస్ మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు రోజు రోజుకు ఎక్కువైతున్నటువంటి తరుణంలో దేశంలో ఉన్నటువంటి నాయకులు అధికారులు ముఖ్యంగా చట్టము ఇలాంటి దుర్ఘటనలకు ఎవరైతే పాల్పడుతున్నారో వారిని వెంటనే శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. శిక్షించాలని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇలాంటి దుర్ఘటనలను ఖండిస్తూ ఉన్నాము. దీనికి కారకులైనటువంటి వారిని వెంటనే అధికారులు నాయకులు చట్టపరంగా శిక్షించాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. ఇలాంటివి ఇంకా జరగడానికి వీలు లేదు అని మేము రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా తెలియజేస్తున్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాము. కఠినంగా జై ఆర్కేపీ, జై ఆర్కేపీ, జై ఆర్కేపీ, జై ఆర్కేపీ.